ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవ్వాలంటే ఆ పార్టీకి ఉన్న వాలంటీర్లే. ఎందుకంటే మహానాడుకు లక్షల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తారు. ఆ ప్రోగ్రాంలో ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఏడాది కూడా సక్సెస్ అవుతూ వస్తుందంటే ఆ పార్టీకి ఉంటున్న వాలంటీర్లే. ఎందుకంటే పార్టీ అనుబంధ విభాగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాలంటీర్లుగా పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఒకవైపు మహానాడుని సక్సెస్ చేస్తున్న వాలంటీర్లు ఉన్నారు, అలాగే పార్టీలో సీనియర్ గా ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న ఏవీ రమణ ఉన్నారు. ముందుగా ఒకసారి వాలంటీర్తో అలాగే ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న ఏవీ రమణతో తర్వాత మాట్లాడుతారు. చెప్పండి, మహానాడు సక్సెస్ అవ్వాలంటే వాలంటీర్ల పాత్ర కీలకం, ఈసారి ఏ విధంగా చేస్తున్నారు? ఈరోజు వాలంటీర్లుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలి. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలతో పాటు తెలుగుదేశం పండుగే కాదు తెలుగువారి పండుగైన మహానాడు రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది, కార్యకర్తలు వచ్చే పరిస్థితి ఉంది, నాయకులు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు ఈ ఉద్దేశంతోనే ఈరోజు యువకులం వాలంటీర్లుగా దాదాపు 800 మంది అన్ని దాదాపు 15 పాయింట్లుగా విభజించుకొని ఏదైతే ఎంట్రన్స్ నుంచి స్టేజ్ వరకు, అదేవిధంగా మీడియా నుంచి ఫుడ్ గ్యాలరీ వరకు ప్రతి ఒక్కరికి ఫుడ్ అందాలి, ప్రతి ఒక్కరికి నీళ్ళు అందాలి, ప్రతి ఒక్కరికి మజ్జిగ అందాలి. అదేవిధంగా స్టేజ్ నీ ఒక డిసిప్లైన్ గా ఉండాలి. అదేవిధంగా వచ్చిన ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో విఐపీ కావచ్చు, అదేవిధంగా ఇన్వైటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సమర్థవంతంగా నిర్వహించాలని దాదాపు 25 పార్లమెంట్లకు సంబంధించిన విద్యార్థి యువత సంబంధించిన అన్ని కమిటీల్లో ఉన్న నాయకులందరూ కలిసి ఒక ఈరోజు వాలంటీర్గా నిర్వహిస్తున్నాం. ఈ మహానాడు దిగ్విజయంగా విజయం పొందింది. అదేవిధంగా ఇక్కడి నుంచి యువనేత నారా లోకేష్ గారు కానీ, అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు యువత కోసం ఒక దిశానిర్దేశం చేయడం, దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఏవి రమణ ఎన్టీఆర్ అయాం నుంచి కూడా ఈయన ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు, ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గర ఉంటూ వస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయన కుమారుడు లోకేష్ తరఫున కూడా ఏవి రమణ చూస్తారు. ప్రతి మహానాడులో కూడా ఏవి రమణ గారు ఉండి ఎన్టీఆర్ నివాళులు కానివచ్చు, ఎన్టీఆర్ జయంతికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు చూస్తారు. ఏవి రమణ గారు, ఎన్టీఆర్ తో మీకున్న అనుబంధం ఏంటో బ్రీఫ్ గా చెప్పండి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారితో 20 సంవత్సరాలు దగ్గర అనుభవించాను. 82 నుంచి ఆయనతోనే ఉన్నాను. ఆయన చనిపోయే వరకు 96 వరకు మేము ఆయనతోనే పనిచేసాము. ఆయన పెట్టిన మహానాడు ఏదైతే ఆయన పుట్టినరోజు నాడు మొట్టమొదటి మహానాడు 23వ తారీఖు 26, 27, 28, 1982 పెట్టాడో తిరుపతిలో, ఆ రోజు నుంచి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఆయన పుట్టినరోజును మేము మహానాడును ఒక పండుగ సంబరంగా చేసుకుంటూ మేము పార్టీ శ్రేణులందరూ పండుగ జరుపుకుంటాము. దీంట్లో ఆయనతో ఉన్న తృప్తి ఇప్పటికీ మహానాడు చూసేసరికి మాకు ఆయనే గుర్తుకొస్తూ ఉంటాడు. ఆయన పెట్టిన సంస్కరణలు, ఆయన పెట్టిన డిసిప్లినే మాదంతా మా పార్టీకి వచ్చి మేమంతా చక్కగా మహానాడు నిర్వహించుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుకుంటాం. మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఇదొక పండగ సంబరం మాకు ఇది. అయితే చంద్రదండు ప్రకాష్ నాయుడు, ఈయన కూడా చంద్రబాబు కార్యక్రమాలుంటే ఆయన టీంతో వెళ్ళి ఆ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూస్తూ ఉంటాడు. అనంతపురం జిల్లాకు చెందిన చంద్రదండు ప్రకాష్ నాయుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రతి మహానాడు కానివచ్చు చంద్రబాబు టూర్లకు కూడా చంద్రదండు పేరుతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇవాళ మహానాడుని ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మహానాడుకు ఇది ఒంగోలులో జరిగిన మహానాడు ఒక సపరేట్ అయినటువంటి పరిస్థితులు, కానీ ఈరోజు రాజమండ్రిలో మహానాడు అంటే ఆ రోజు కూడా ఇప్పుడు 2006లో కూడా బ్రహ్మాండంగా జరిగింది, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2-3 లక్షల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. మామూలుగా మేము పార్టీ తరఫున మేమంతా 50-60 వేలు అనుకున్నాం, కానీ అంచనాలకు మించి వస్తున్నారు. ముఖ్యంగా మాది ఏమంటే ఎక్కడున్నటువంటి పార్టీ నాయకులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ కోసానికి మేము పనిచేయడము మా వంతని చంద్రదండు తరఫున నేను తెలియజేస్తున్నాను. సో చూసాం కదా, మొత్తానికి మహానాడుకు సంబంధించి మహానాడు సక్సెస్ అవుతుందంటే వాలంటీర్లే ప్రధాన కారణం. వస్తున్న వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి టీములుగా విడిపోయి వాళ్ళంతా కూడా మహానాడు కార్యక్రమాన్ని 2 రోజుల పాటు సక్సెస్ చేస్తారు. ప్రతి మహానాడుకు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు సక్సెస్ అవుతుందంటే దీని వెనక వాలంటీర్లు బ్యాక్ ఆఫీస్ వర్కే కీలకం. ఈసారి కూడా మహానాడుకు వాలంటీర్లుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, TV5 మహానాడు ప్రాంగణం నుంచి.